పంటలకు రసాయనాలు అధికంగా వినియోగించడం వల్ల సాగు వ్యయం మితిమీరుతోంది. పెట్టుబడి వ్యయం తగ్గించడానికి జీవ రసాయనాల వాడకంపై పరిశోధన సంస్థలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ప్రయోగాత్మకంగా వరంగల్ జిల్లాలో అమలు చేసేందుకు ఐసీఏఆర్, ఎన్ఐపిహెచ్ఎం లాంటి జాతీయ సంస్థలు నిర్ణయించాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు కానుంది. పంటలకు సోకుతున్న తెగుళ్లను విపత్తులాగే గుర్తించి పోరాడితేనే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించవచ్చని భారత వ్యవసాయ పరిశోధన మండలి స్పష్టం చేసింది. విచ్చలవిడి రసాయనాల వాడకం వల్ల పురుగులు మరింత బలం పుంజుకుని విజృంభిస్తాయి. తద్వారా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిని అరికట్టడానికి జీవరసాయనాలను వాడితే రసాయనాలకు వెచ్చిస్తున్న ఖర్చు తగ్గుతోంది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలోని 3 రకాల పంటలపై ఏడాది కాలంగా జీవరసాయనాల వాడకం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా జిల్లా తెగుళ్ల నిర్వహణ ప్రణాళిక పేరుతో రాజేంద్రనగర్లో ఐసీఏఆర్ సంస్థలైన భారత మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ, జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అమలు చేసిన ఈ కార్యక్రమంపై మేనేజ్ సంస్థ నివేదిక తయారు చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరికోలు, రేలకుంట, శంభునిపాలెం, ముచ్చర్ల, నల్లబెల్లి గ్రామాలను ఈ కార్యక్రమం అమలుకు ఎంపిక చేశారు. వరికోలు, ముచ్చర్ల గ్రామాల్లో పత్తి, రేలకుంటలో మిరప, శంభునిపల్లి, నల్లబెల్లిలో వరిపైరుకు సోకే తెగుళ్లు, పురుగులను పరిశీలించి రైతులు వాడుతున్న రసాయన మందుల వివరాలు తెలుసుకున్నారు. వీటి స్థానంలో ఎన్ఐపిహెచ్ఎంలో శాస్త్రీయంగా తయారు చేసిన 2000 లీటర్ల జీవరసాయనాలు, జీవ బ్యాక్టీరియా, జీవ శిలీంద్రనాశినిలను రైతులకు అందజేశారు. వరికి సోకే అగ్గి, పొడతెగులు నివారణకు రసాయన మందుల స్థానంలో ఈ జీవరసాయనాలను పిచికారీ చేయించారు. దానివల్ల పంటను రక్షించడమే కాకుండా లీటరు సాధారణ రసాయన పురుగుమందు కొనడానికి 600 రూపాయలు వెచ్చిస్తే జీవరసాయనాలకు కేవలం 100 రూపాయలే ఖర్చవుతున్నాయి. పరిశోధన సంస్థలు జీవరసాయనాలపై ఆసక్తి ఉన్న రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశాయి. వారికి వేప నూనె, లింగాకర్షక బుట్టలు, నాణ్యమైన విత్తనాలు అందజేశాయి. దాదాపు 150,000 మంది రైతుల ఫోన్ నంబర్లను సేకరించి వారిలో 5 గ్రామాల రైతులకు ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారా తెగుళ్ల నివారణ, వాతావరణంపై సూచనలు పంపించాయి. ఆ గ్రామాల రైతులకు, పురుగుమందు డీలర్లకు ఎన్ఐపిహెచ్ఎంలో శిక్షణ ఇప్పించారు. వారే సొంతంగా జీవ బ్యాక్టీరియా, జీవ శిలీంద్రనాశినిలను తయారు చేసుకోవడానికి ఒక్కొక్కరికి 30,000 విలువైన సామగ్రిని అందించారు. జీవరసాయనాలను తయారు చేసి సొంతంగా వాడుకోవడమే కాకుండా ఇతర రైతులకు లీటరుకు 50 రూపాయల చొప్పున అమ్మాలని పరిశోధక సంస్థలు సూచించాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవరసాయనాల సాగు వ్యయం తగ్గించడమే కాకుండా నష్టాలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.